ఆమే చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా షర్మిల నేను వెళ్ళింది కార్యక్రమం, మొన్న 2 రోజుల పాటు హడావిడి చేసింది, తను ఒక ఆందోళన చేయాలి, ఆందోళనకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పి జైలు గదాక కూడా వెళ్ళొచ్చింది. నిన్న ఆందోళన జరిగింది. ఆందోళన అసలు దాన్ని హైలైట్ కాల, యాక్చువల్గా సబ్జెక్టే వేరు, ఇది వేరు. అది అకస్మాత్తుగా ఇది మాట్లాడడం అంటే ఒక సందేహం ఏముందంటే, నాకు అనిపించిన సందేహం, సునీత రాజశేఖర్ని ఇంతవరకు లైట్ తీసుకున్నారు, వీళ్ళతో ఫస్ట్ వీళ్ళు కంప్లైంట్ కింద చూశారు, కానీ వీళ్ళని వేరే కోణంలో చూడాలి. అవినాష్ రెడ్డి ఎప్పుడైతే దాన్ని రైట్ చేసి హైకోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు ఇది రైట్ చేసిందో, అక్కడ వీళ్ళని పిలవడం, మొన్న రాజశేఖర్ని పిలిచారు, తర్వాత ఇద్దరిని కలిసి పిలిచారు, మళ్ళీ 2 సార్లు పిలిచారు అట వరుసగా, అంటే వరుస పెట్టి పిలవడం ప్రారంభించారు. ఈ అనుమానాలను రైట్ చేయడం బిగిన్ చేశారు. దాంతో అటుపక్కకి దెబ్బ తగలబోతోందని